ಏನ್ ಲಕ್ಷ್ಮಿ? ఏం లక్ష్మి, ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు? ఒంట్లో బాగుండటం లేదు. అలాగా? అయితే ఆయుష్ డాక్టర్ గారికి చూపించుకోలేకపోయావా? ఆయుష్ అదేంటోదునా? కొత్తది కాదు, పూర్తిగా పాతదే. శాస్త్రీయమైన ప్రాచీనమైన మన వైద్య విధానాలైన ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి అన్నింటినీ మళ్లీ ప్రభుత్వం మనకి అన్నింటినీ ఉచితంగా అందిస్తోంది. అది మన ఆయుష్ గ్రామంలో. ఆయుష్ గ్రామం అంటే? ప్రతి బ్లాక్ నుంచి ఒక గ్రామాన్ని లేదా ప్రతి రెవెన్యూ డివిజన్ నుంచి 4 గ్రామాల్ని గుర్తించి ఆ గ్రామంలో ఆయుష్ జీవన విధానం, ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కలిగించి ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతారు. ముందుగా 200 గ్రామాలతో మొదలుపెట్టి తదుపరి గ్రామాల సంఖ్య పెంచడం జరుగుతుంది. దీనిలో ఎవరెవరు పాల్గొంటారు? భాగస్వాములు ఎవరు? ప్రతి నెల 2 గ్రామ సభలు పెడతారు. దీంట్లో పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ పాల్గొంటారు. వారిలో అనారోగ్యవంతుల్ని గుర్తిస్తారు. వీరికి ప్రకృతి సిద్ధ పద్ధతుల ద్వారా మందులు ఉచితంగా ఇస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇవి నడుస్తాయి. ఆయుష్ వెబ్సైట్లో ఆయుష్ గ్రామాలు, ఆయుష్ డాక్టర్ల వివరాలన్నీ నమోదు చేస్తారు. నమస్కారం. ఇప్పుడు మన గ్రామానికి ఆయుష్ కార్యకర్తల్ని ఎన్నుకుందాం. మరి నేను పనికొస్తానా సార్? చదవటం రాయటం తెలిసి ఆయుష్ సిద్ధాంతాల పట్ల, అంటే యోగా, ఆయుర్వేదం, హోమియో, ప్రకృతి వైద్యం ఇటువంటి వాటిపై ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా సరే వాలంటీర్లుగా పనిచేయవచ్చు. మరి మాకేంటి? ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం. కార్యకర్తలకి ఎటువంటి పేమెంట్స్ చెల్లించబడవు. మరి మహిళలు పనికొస్తారా అండి? స్త్రీ పురుషులు ఎవరైనా దీనికి పనికొస్తారు. ఆయుష్ కిట్స్ మేమిస్తాం. అయితే ఈ సేవలన్నీ స్వచ్ఛందంగా చేయాలి. ఈ విధానం దీర్ఘకాలిక రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే అందరూ ఈ విధానంలోకి మారాలని కోరుకుంటున్నాం. నేను మా నాన్న, మా తాతల కాలం నుంచి ఆయుర్వేదం వాడుతున్నాను. అందుకే 90 వయసు వచ్చినా సరే ఆరోగ్యంగా ఉక్కు ముక్కలా ఉన్నాం. మనందరం మర్చిపోతున్న ఈ అద్భుత వైద్య విధానం మనవాళ్లు చేపట్టడం, ఇప్పుడిది మన ఊళ్ళో ప్రవేశపెట్టడం చాలా ఆనందంగా ఉంది. అవును, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ప్రత్యేక శ్రద్ధతో దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా చక్కగా అమలు చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుందాం. నేల లక్షణాన్ని బట్టి సేద్యం, రోగి లక్షణాన్ని బట్టి వైద్యం. మరి మీరు మన దేశీయ వైద్యం వాడండి, నిండు 100 జీవించండి. ఆయుష్మాన్ భవ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య వరం ఆయుష్ వైద్యం. మన దేశంలో మీరు ఒక్కసారి చూస్తే యోగా మనందరిలో, మనందరికీ జీవన శైలిలో ఒక భాగం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి పెద్ద వారసత్వ సంపద. ప్రకృతి సిద్ధ వైద్యం ప్రజలందరికీ అందుబాటులో తెస్తున్నాం. ప్రతి గ్రామం ఆయుష్ గ్రామంగా మార్చుకున్నాం. ఆయుష్ గ్రామాల ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కూడా సనాతన వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేద, హోమియో, యునాని, యోగా మొదలగు పద్ధతుల ద్వారా వైద్య సేవలు అందించడానికి ఉద్దేశించబడినది.